back to my channel. किचन लो यूज़फुल कोई आइटम्स अमेज़न पर्चे चैसा सो वाट चूपा अंत क्रेल्लन वाली की किचन आर्गनज़ एला चाल मंदी की ईडिया उड़ू शिफ्ट अन्नी प्लास्टिक कंटेनर्स को बट तरवा किचन मन ग्लास जार्स लेकिन स्टील यूज़ बेटर प्लास्टिक तो कंपेर से इलागो कोनेसान कदा अने इंका यूज वच्चा सो इप्पुडु मोत्तम प्लास्टिक नुंची ग्लास की मार्चेद्दामु अनेसि डिसाइड अय्यानु सो कोन्नि ऐटम्स कोंटू वस्तुन्नानु सो ई वीडियोलो नेनु एमेम कोन्नानु अनेदि क्लियर गा चूपिस्तानु नेनु वच्चेसि ई प्रोडक्ट्स अन्नी फ्लिप्कार्ट अमेज़ॉन ऐकिया अलागे होम सेंटर ई फोर ऐप्स लो कंपेर चेसुकोनि नाकु बेस्ट रीजनबल गा मंची क्वालिटी मंची रिव्यू उन्न प्रोडक्ट्स एवि अनि चूसि नेनु चूस चेसुकुन्नानु प्रोडक्ट चाली कौंटर टाप स्टैंड अंत ऑयल बॉटल्स अलगे मन डेली यूज कोई आइटम्स उठाई कदा साल्ट कारम उप्पु पसुपु इलांटिवन्नी स्टैंड उंटे बागुंटदी बट एक् चूसा अंदर इंट्लो स्टील स्टैंड कनिपिस्तुंदी बट नाकु कोंचेम ब्लैक कलर अंटे चाला इष्टम सो ब्लैक कलर एक्कडैना दोरिकिते तीसुकुंदामनेसि अनुकुंटू उंटे अमेज़न लो ओक ब्लैक कलर स्टैंड दोरिकिंदी सो नेनु ए सैज कावालनुकुंटुन्नानु एट्ला कावालनुकुंटुन्नानु आ डिजाइन मोत्तम एग्जाक्ट अलागे उनिंदी सो नाकु अदि कनिपिंचिन वेंटने नेनु आर्डर चेसेसानु सो अदे ई रोज चूपिंचे फर्स्ट प्रोडक्ट ఈ బ్లాక్ మెటల్ స్టాండ్ అన్నమాట రెండు హ్యాండిల్ లా హోల్డ్ చేయడానికి ఉంది సో మనం క్లీన్ చేసేటప్పుడు కూడా పక్కన తీసి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈ ఎడ్జెస్ కూడా మనకి ఏమంత షార్ప్ గా ఏం లేవు మామూలుగానే ఉంది కింద వచ్చేసి యాంటీ స్లిప్ రబ్బర్ ప్యాడ్స్ ఇచ్చారు ఇక్కడ రౌండ్ గా సో ఇదేం అటు ఇటు ఏం జరగదు ఒక దగ్గర మనం పెడితే నీట్ గా అక్కడ నిలబడుతుంది ఇందులోనే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ హ్యాండిల్ అనేది కర్వ్ రాకుండా స్ట్రెయిట్ గా వచ్చినవి మళ్ళీ ఇక్కడంతా ఫ్లవర్ తో డిజైన్స్ ఉన్నవి మీరు ఈ ప్రొడక్ట్ లింక్ లో వెళ్లి చూసారు అంటే దీని కింద సిమిలర్ ప్రొడక్ట్స్ మీకు చాలా కనిపిస్తాయి బట్ నాకైతే అలా ఏమ ఉండకూడదు సింపుల్ గా ఉండాలి అండ్ ఇంతే సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను ఇంతకన్నా పెద్దది వద్దు చిన్నది వద్దు అనుకున్నా బట్ ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే అనుకున్నానో నాకు అలాంటి ప్రొడక్ట్ ఏ దొరికింది అండ్ దీనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను అలాగే బిగ్ థంబ్స్ అప్ కూడా అండ్ నెక్స్ట్ నాకు బెస్ట్ కనిపించే ప్రొడక్ట్ వచ్చేసి టీ కాఫీ షుగర్ పెట్టుకోవడానికి ఒక కంటైనర్స్ వెతుకుతూ ఉన్నాను కొంచెం బాగుండాలి అని అనుకున్నాను నార్మల్ గ్లాస్ జార్ కాకుండా ఏదైనా డిఫరెంట్ గా కొనాలి అనేసి చూసినప్పుడు నాకు ఒక ప్రొడక్ట్ దొరికింది అదే ఈ సెట్ ఆఫ్ 3 వచ్చిన ఒక కంటైనర్స్ అన్నమాట అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది దీంట్లో మనకి 3 కంటైనర్స్ వస్తున్నాయి సో సేమ్ ఇది కూడా బ్లాక్ ఏ సో బ్లూ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ 3 కలర్స్ ఉన్నింది అలాగే ఒక దానిపైన టీ ఇంకో దానిపైన షుగర్ అని రాస్తుంది సో మనకి కన్ఫ్యూజ్ అవ్వం అన్నమాట సేమ్ కలర్ లో ఉన్నా కానీ దీనిపైన రాస్తుంది కాబట్టి ఈజీగా మనకి ఏది ఏంటి అని తెలుసుకోవచ్చు సో నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా నచ్చింది అండ్ సింపుల్ గా ఉంది చాలా బాగుంది అండ్ సైజ్ వచ్చేసి ఇది 750 ml అని చెప్పి రాస్తున్నారు బట్ మనకి షుగర్ అవి పెట్టుకోవడానికి నాకు కరెక్ట్ సైజ్ అనిపిస్తుంది అంటే మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు కరెక్ట్ గా ఉంది సో దీనికి కూడా ఒక బిగ్ థంబ్స్ అప్ కానీ రేటింగ్ వచ్చేసి 5 ఇవ్వను 4 ఇస్తాను ఎందుకంటే ఇది ప్లాస్టిక్ నెక్స్ట్ వచ్చేసి చాలా రోజుల నుంచి నేను గ్లాస్ జార్స్ కావాలి అనుకుంటున్నాను ఎలాంటివంటే ఒక చిన్న గ్లాస్ జార్ పైన ఒక మూత ఈజీగా వస్తది కదా ఓపెన్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి కావాలి అనుకున్నాను సో నేను ఇలాంటి ఒక ప్రొడక్ట్ చూస్ చేసుకున్నాను ఇదైతే చాలా సింపుల్ గా ఉంది అండ్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం కూడా ఈజీగా ఉంది ఎయిర్ టైట్ కంటైనర్ ఏ ఇది కూడా సెట్ ఆఫ్ 3 అన్నమాట ఒక ప్యాక్ లో 3 వస్తాయి అండ్ సేమ్ సైజ్ చిన్న సైజే ఎక్కువ ఏం కాదు సో మీకు ఒక 250 గ్రామ్స్ పడుతది అని చెప్పొచ్చు సో డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ నేను చూపించిన స్టాండ్ పైన ఇవన్నీ నీట్ గా అరేంజ్ చేశామంటే లుక్ వైస్ చాలా బాగుంటుంది
సో అందుకోసమే ఇలాంటివి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ జార్ పైన వుడెన్ క్యాప్ వచ్చేటువంటి కంటైనర్స్ కొనాలని నేను చాలా రోజు అనుకుంటూ ఉన్నాను. సో నేను అన్ని కంపేర్ చేస్తే అమెజాన్లో ఒక చిన్న ప్రోడక్ట్ చూసి జస్ట్ ట్రయల్కి తెచ్చుకున్నాను, బాగుంటే తీసుకుందామని చెప్పేసి. ఇంకొన్ని ఇది వచ్చేసి నేను చెప్పిన ప్రోడక్ట్, సో ఇది కూడా సెట్ ఆఫ్ త్రీ, మనకి మూడు వస్తాయన్నమాట. కాకపోతే సైజ్ చాలా చిన్నది అనిపించింది నాకు వచ్చిన తర్వాత, బట్ మెజర్మెంట్ వాళ్ళు కరెక్ట్గానే ఇచ్చారు డిస్క్రిప్షన్లో, బట్ నేను చెక్ చేసుకోలేదు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఈ ప్రోడక్ట్స్ చూసి. సేమ్ ఇలాంటి ప్రోడక్ట్సే మనకి 1000 ml, 500 ml, 750 ml వస్తాయన్నమాట పెద్ద బాటిల్స్. సో కందిపప్పు, మినపప్పు అలాంటివన్నీ పెట్టుకోవడానికి అవి చాలా బాగుంటాయి. నాకు అలాంటిది కావాలనిపించి చెక్ చేశాను, బట్ ఆ సైజ్ అమెజాన్లో లేదు, చిన్నది ఉన్నింది. సో ఓకే, దీనికని తీసుకున్నాను. సో ఇలాంటి ప్రోడక్టే పెద్దది వచ్చేసి హోమ్ సెంటర్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ పెట్టడానికి కొంచెం కలర్ఫుల్గా ఉండే జార్ కావాలనుకున్నా, కానీ మరీ పెద్దది వద్దు, షార్ట్గా కొంచెం బ్రాడ్గా ఉండే జార్ కావాలనుకున్నా సేమ్ నేను అనుకున్నటువంటి జారే వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, అండ్ ప్రైస్ కూడా రీజనబులే అనిపించింది. ఆయిల్ డిస్పెన్సర్ కొనాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నేను ఒక ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, అందులో 2 liters అలా ఫిల్ చేసి పెట్టేసి మనకి ఈ జామ్ బాటిల్స్ జామ్ అయిపోయిన తర్వాత అది మంచిగా వాష్ చేసుకొని అది యూస్ చేస్తాను. యాక్చువల్లీ అలా యూస్ చేయొచ్చు, బట్ కొంచెం నీట్గా ఉంటుంది కదా ఇలాంటివి కొంటే అని చెప్పేసి చాలా రోజు కొనాలనుకుంటే ఫైనల్లీ కొన్నాను. ఇది అందరికీ తెలిసిన ఐటమ్, అందుకే లాస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేది ఆయిల్ డిస్పెన్సర్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్స్ అనమాట. సో ఇది చూడంగానే మనకు వచ్చే డౌట్ ఏంటంటే దీన్ని ఇది వచ్చేసి చాలా నేరోగా ఉంది, మనం దీనిలో ఆయిల్ ఫిల్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ దానికోసం వచ్చేసి వాళ్ళు మనకు ఒక చిన్న సిలికాన్ రబ్బర్ ఫనల్ ఇచ్చారు ఇట్లా. సో ఇలా సర్కిల్ లా ఉంది, బట్ మనం ఓపెన్ చేసామంటే పెద్దగా అయిపోతుంది ఇట్లా. సో ఇది వచ్చేసి మనం ఇలా పెట్టేసి ఇక్కడ ఆయిల్ ఫిల్ చేసేయచ్చు, అండ్ కింద కూడా ఏం పడకుండా బాటిల్ ఫిల్ అయిపోతుంది. అండ్ అలాగే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా లోపలికి పెట్టేస్తే ఇది ఇలా అయిపోతుంది. సో చిన్న ప్రోడక్టే కాబట్టి మనకి స్పేస్ సేవింగ్ కూడా. సో ఇవే ఈరోజుది కిచెన్ ఐటమ్స్ హాల్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ. టేక్ కేర్, బై బై.